Academy. In this video we will discuss about the some practice problems with solutions from the chapter of exponents and powers. Now we will start our video. Find the square root of the following. First one, 256 divided by 289. Second one, 625 into 361. Now I want to find out the square roots of these two. See here, first one, 256 divided by 289. See here, solution, square root of 256 divided by 289, that is equal to square root of 256 divided by square root of 289. Here 256 factors 2128, 264, 232 ja, 216 ja, next 28 ja, 24 ja, 22 ja, 1 2 3 4 5 6 7 8. Now square root of, instead of 256 I am writing 2 to the power of 8 divided by 289. స్క్వేర్ రూట్ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మనకి 289 స్క్వేర్ రూట్ ఎంత వస్తుంది? 17లో పోతుంది చూడండి. 17 1 జా 17 7 జా 119. సీ హియర్ దిస్ ఇస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 17 స్క్వేర్. హియర్ స్క్వేర్ రూట్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా. 2 టు ద పవర్ ఆఫ్ 8 హోల్ పవర్ 1 బై 2 బై 17 స్క్వేర్ హోల్ పవర్ 1 బై 2. ఇన్స్టెడ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఐఎమ్ రైటింగ్ 1 బై 2 పవర్. ఇదికల్ 2 టు ద పవర్ ఆఫ్ 8 బై 2 డివైడ్ బై 7 టు ద పవర్ ఆఫ్ 2 బై 2. 2 టు ద పవర్ ఆఫ్ 8 బై 2 హో మచ్ 2 టు ద పవర్ ఆఫ్ 4 బై 7 టు ద పవర్ ఆఫ్ 1. 2 టు ద పవర్ ఆఫ్ 4 హో మచ్ 16 బై 17. నా ఆన్సర్ ఇద్ద 16 బై 17. ఓకే, నెక్స్ట్ సిఆర్ ఫైండ్ అవుట్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 625 ఇంటూ 361. నౌ స్క్వేర్ రూట్ ఆఫ్ 625 ఇంటూ 361. సీ హియర్ 625 ఫ్యాక్టర్స్ 5000 చేస్తున్నా. 5 5 5 1 జా 5 2 జా 5 5 జా. అగైన్ 5 25 జా 5 5 జా. దేర్ ఫోర్ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 4 టైమ్స్. దట్స్ వై ఇన్స్టెడ్ ఆఫ్ 625 ఐఎమ్ రైటింగ్ 5 పవర్ 4 ఇంటూ 361 ఫ్యాక్టర్స్. నేను 361ని 19తో చూద్దాం. 19 1 జా 19 19 19 జా 1 171. నౌ 19 ఇంటూ 19. హియర్ 361 ఇన్స్టెడ్ ఆఫ్ 362 19 స్క్వేర్. హియర్ ఐ వాంట్ టు రిమూవ్ ద స్క్వేర్ రూట్. దట్స్ వై హోల్ పవర్ 1 బై 2, దట్ ఈస్ ఈక్వల్ టు 5 పవర్ 4 పవర్ 1 బై 2 ఇంటూ 19 స్క్వేర్ పవర్ 1 బై 2. దట్ ఈస్ ఈక్వల్ టు 5 పవర్ 4 బై 2 ఇంటూ 19 పవర్ 2 బై 2. దట్ ఈస్ ఈక్వల్ టు 5 పవర్ 2 ఇంటూ 19 25 ఇంటూ 19 ఇస్ ద ఆన్సర్. దాన్ని సింప్లిఫై చేస్తే హౌ మచ్ విల్ గెట్? 475 ద ఆన్సర్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద క్యూబ్ రూట్ అంటున్నాడు. ఫస్ట్ వన్, క్యూబ్ రూట్ ఆఫ్ 27,000. ఓకే, ఫర్ అవర్ కన్వీనియన్స్ నేను ఐఎమ్ రైటింగ్ 27,000 ఇది ఈక్వల్ టు 27 ఇంటూ 1000 రాసుకుంటున్నా. 27 ఏం రాయచ్చు మనము? ఫ్యాక్టర్స్ 3 ఇంటూ 3 ఇంటూ 3 3 టైమ్స్. 1000ని 10 ఇంటూ 10 ఇంటూ 10 3 టైమ్స్. నౌ క్యూబ్ రూట్ ఆఫ్, ఇన్స్టెడ్ ఆఫ్ 27,000 ఐఎమ్ రైటింగ్ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10. నౌ నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 3 పవర్ 3 ఇంటూ 10 పవర్ 3
Now I want to remove the cube root, that's why I am writing 1 by whole power 1 by 3. 3 power 3 into 10 power 3 whole power 1 by 3. That is equal to 3 power 3 power 1 by 3 into 10 power 3 power 1 by 3. That is equal to 3 power 3 into 1 by 3 into 10 power 3 into 1 by 3. Next step, that is equal to 3 power 3 by 3 into 10 power 3 by 3. 3 power 3 by 3 means 3 power 1. 10 power 2, 3 by 3 means 10 power. Next 3 into 10. Now how much answer? 30. Now cube root of 27,000 is equal to answer how much andi? 30 ani manam ikkada ardham chesukovali. Okay, next. Next problem, find the cube root of given number. Cube root of given number how much? 2 to the power of 63. Into 3 to the power of 66 into 7 to the power of 69. Now you want to remove the cube root symbol, that's why I am writing 2 to the power of 63 into 3 to the power of 66 into 7 to the power of 69 whole power 1 by 3. ఇక్కడ బేసిస్ మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఆ 1 by 3 ఇండివిజువల్ కూడా రాసుకోవచ్చు. 2 టు ది పవర్ ఆఫ్ 63 హోల్ పవర్ 1 by 3 ఇంటూ 3 to the power of 66 whole power 1 by 3 into 7 to the power of 69 whole power 1 by 3. That is equal to 2 to the power of 63 into 1 by 3 how much? 63 by 3 into 3 to the power of 66 by 3 into 7 to the power of 69 by 3. That is equal to 2 to the power of 63 by 3. How much? 3 1 ja, 3 2 ja, 3 1 ja. 2 to the power of 21 into 3 to the power of 22 into 7 to the power of 23. 7 to the power of 23 అనేది ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ అయితే అవుతుంది. 7 టు ది పవర్ ఆఫ్ 23 అయితే ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ ఫాలోయింగ్. ఫస్ట్ వన్ 512 డివైడెడ్ బై 1331. సీ హియర్, ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ సొల్యూషన్. క్యూబ్ రూట్ ఆఫ్ 512 డివైడెడ్ బై 1331, దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 512 డివైడెడ్ బై 1331. Now 5 and 2 factors. See here, 2 2 ja 4, 2 5 ja 2 6 ja, 2 1 ja 2 2 ja 2 8 ja, 2 64 ja 2 32, 2 16, 2 8, 2 4, 2 2 ja 1 2 3 4 5 6 7 8 9. Here 512 is equal to 2 to the power of 9. Next to 1331. 1331 factors 11 తో చేద్దాం. 11 1 జా 11, 23 ఉంది. 11 2 జా 11 1 జా, అగైన్ 11 11 జా. నౌ 1331 ఈజ్ ఈక్వల్ టు 11 పవర్ 3. నౌ ఐఎమ్ రైటింగ్ క్యూబ్ రూట్ ఆఫ్ 2 టు ది పవర్ ఆఫ్ 9 బై 11 క్యూబ్. I want to remove the cube root symbol. 2 to the power of 9 divided by 11 power 3 whole power 1 by 3 whole power 1 by 3. Now next step, here 2 to the power of 9 whole power 1 by 3 11 power 3 whole power 1 by 3. That is equal to 2 to the power of 9 by 3, that is equal to 11 power 3 by 3. 2 to the power of 9 by 3 how much? 2 to the power of 3 by 11 by 11 power 3 by 3 how much? 11. Now 2 to the power of 3 how much? 8. 8 by 11. Now answer is the 8 by 11 and 1 minute other than just call it. Answer how much? 8 by 11. Okay, next. Here
నెక్స్ట్ ప్రాబ్లం క్యూబ్ రూట్ ఆఫ్ 343 × 1728 దట్ ఈజ్ ఈక్వల్ టు 343ని మనం 7తో చేద్దాం 7 4 28 నెక్స్ట్ 7 9 63 7 7 దేర్ ఫోర్ 343 ఈజ్ ఈక్వల్ టు 7 × 7 × 7 7³ నెక్స్ట్ 728ని కూడా చేద్దాం మనం 12తో చేద్దాం 12 1 12 నెక్స్ట్ 12 4 48 నెక్స్ట్ 12 4 48 అగైన్ 12 12 దేర్ ఫోర్ 728 ఈజ్ ఈక్వల్ టు 12 × 12 × 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 12³ దట్ ఈజ్ ఈక్వల్ టు 12³ దేర్ ఫోర్ క్యూబ్ రూట్ ఆఫ్ 343 ప్లేస్లో ఏం రాయొచ్చండి 7³ ఇంటూ 728 ప్లేస్లో 12³ నౌ ఐ వాంట్ టు రిమూవ్ ద క్యూబ్ రూట్ సింబల్ 7³ × 12³³³³ నెక్స్ట్ స్టెప్ 7³³³³ ఇంటూ 12³³³³ నెక్స్ట్ స్టెప్ 7³³³³ 12³³³ 7³³³ ఇంటూ 12³³³ దట్ ఈజ్ ఈక్వల్ టు 7³ × 12³ 7 × 12 యూ విల్ గెట్ ఆన్సర్ 84 12 7 84 నౌ క్యూబ్ రూట్ ఆఫ్ 343 × 1728 ఈజ్ ఈక్వల్ టు 84 నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఏ పెయింటింగ్ ఆఫ్ ఏరియా 144 స్క్వేర్ మీటర్స్ కవర్స్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫ్రేమ్ దెన్ వాట్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద ఫ్రేమ్ ఇక్కడ ఏమన్నాడంటే సి హియర్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫ్రేమ్ ఇది ఈక్వల్ టు 144 స్క్వేర్ మీటర్స్ వాట్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ ఏరియా ఆఫ్ స్క్వేర్ సైడ్ ఇంటూ సైడ్ ఆర్ సైడ్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 144 స్క్వేర్ మీటర్ మీన్స్ మీటర్ ఇంటూ మీటర్ ఆర్ మీటర్ స్క్వేర్ నౌ వీ వాంట్ టు ఫైండ్ అవుట్ ద సైడ్ నౌ ఫార్ములా సైడ్ స్క్వేర్ ఆర్ లెంత్ ఇంటూ లెంత్ ఏదైనా అనొచ్చు లెంత్ ఇంటూ లెంత్ అని కూడా మనము అనొచ్చు ఇది ఈక్వల్ టు 144 మీటర్ స్క్వేర్ ఓకే నౌ వీ హ్యావ్ లెంత్ మీన్స్ సైడ్ కావాలి కాబట్టి ఈ స్క్వేర్ అనేది ఇది ఈక్వల్ టు కట్ సైడ్ పోతే స్క్వేర్ రూట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి స్క్వేర్ వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది స్క్వేర్ రూట్ వెళ్తే స్క్వేర్ అవుతుంది సేమ్ అదేవిధంగా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి కూడా అట్లే అవుతుంది మీటర్ స్క్వేర్ నేను 144ని 12 × 12 మీటర్ ఇంటూ మీటర్గా రాసుకోవచ్చు దేర్ ఫోర్ ఒక 12 ఒక మీటర్ బయటకు వస్తుంది నా సైడ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 12 మీటర్స్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 12 సైడ్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ దిస్ ఇస్ ద వన్ స్క్వేర్ ఓకే హౌ మచ్ హియర్ 12 మీటర్స్ టోటల్ ఏరియా ఆఫ్ స్క్వేర్ 144 స్క్వేర్ మీటర్స్ ఓకే నెక్స్ట్ వన్ సియర్ నెక్స్ట్ వన్ క్యూబ్ రూట్ ఆఫ్ 0.729 సియర్ ఐఎమ్ రైటింగ్ క్యూబ్ రూట్ ఆఫ్ దీన్ని ఎలా రాసుకుంటున్నాడు 729 డివైడ్ బై 1000 రాసుకోవచ్చు కదండి నౌ క్యూబ్ రూట్ ఆఫ్ 729 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 729 క్యూబ్ రూట్ ఎలా రాయొచ్చండి 729 ఫ్యాక్టర్స్ రాస్తే 3 3 2 6 3 4 నెక్స్ట్ 3 3 అలాగే 3తో చేద్దాం 3 8 24 3 1 నెక్స్ట్ 3 9 3 3 హౌ మచ్ 1 2 3 4 5 3 27 3 9 3 3 సీ హౌ మచ్ టోటల్ 3 × 3 టోటల్ 6 times 3 power 6 నౌ ఇన్ షెడ్ ఆఫ్ 729 ఐఎమ్ రైటింగ్ 3 power 6
డివైడ్ బై ఇన్స్టెడ్ ఆఫ్ 1000 ఐఎమ్ రైటింగ్ 10³. 1000 = 10 × 10 × 10. నౌ ఐ వాంట్ టు రిమూవ్ ద క్యూబ్ రూట్ సింబల్ 3 to the power of 6 by 10³³³. నెక్స్ట్ స్టెప్, ఇజ్ ఈక్వల్ టు 3 to the power of 6 / 1/3 డివైడ్ బై 10³³³. హియర్ 3 to the power of 6 / 3 / 10³³³. 3 to the power of 6 / 3 మీన్స్ 3³³³ మీన్స్ 10³. 3³ మీన్స్ 3³ 27/10, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, జస్ట్ మినిట్, 6³ మీన్స్ 6 not 3³, 3² హియర్. ఓకే, 3² మీన్స్ హియర్ హౌ మచ్ రబ్ చేస్తున్నా, హియర్ 3³ హియర్ 3 to the power of 6 / 3 మీన్స్ 3² డివైడ్ బై 10³. 3² మీన్స్ 3 × 3 / 10, 9/10, విల్ గెట్ ఆన్సర్ 0.9. హౌ మచ్ ఆన్సర్? 0.9 అనేది ఆన్సర్ అయితే అవుతుంది. ఇలా చేయాలి. ఓకే, మీరు ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ముఖ్య గమనిక, మీరందరూ కూడా వీడియోను లిజన్తో పాటు నోట్బుక్ మెయింటైన్ చేసి ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నోట్బుక్తో పాటు వీడియోని ఫాలో అవ్వండి, యూజ్గా ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద క్యూబ్స్ ఆఫ్ ఫాలోయింగ్. సీ హియర్, 13 యొక్క క్యూబ్ అడుగుతున్నాడు. నెక్స్ట్ -13 యొక్క క్యూబ్ అడుగుతున్నాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు 13 × 13 చేస్తే మనకి 2197 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఆల్సో -13 × -13 × -13. ఆల్రెడీ మనం చెప్పినాం, బేస్ కనుక నెగిటివ్ ఉంటే, పవర్ ఆడ్ నెంబర్ ఉంటే ఓవరాల్గా మైనస్ వస్తుంది. -13 × 13 × 13 సేమ్ ఆన్సర్ -2197, బట్ హియర్ మైనస్ సింబల్ ఇస్ దేర్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ రైట్ ద ఎక్స్పోనెంట్ ఆఫ్ 4 సో దట్ ద రిజల్ట్ ఈజ్ 1024. 1024ని ఎక్స్పోనెంట్ 4 వచ్చేటట్టు, అంటే బేస్ అక్కడ ఎక్స్పోనెంట్ ఎంత రావాలండి, 4 రావాలంటున్నాడు. 4 రావడానికి ఎట్లా రాయాలి అని మనకు అని అడుగుతున్నాడు. మనం చూద్దామండి దాన్ని. రైట్ ద ఎక్స్పోనెంట్ ఆఫ్ 4 సో దట్ ద రిజల్ట్, 4 యొక్క ఎక్స్పోనెంట్ రాయాలి, రిజల్ట్ మాత్రం 1024 రాయాలి. నౌ 1024 మనము 4తో చేస్తే 4 × 2 = 82, నెక్స్ట్ 4 × 5 = 20, 4 × 6 = అగైన్ 4, 4 × 6 = 24, 4 × 4 = 16, అగైన్ 4, 4 × 16 = అగైన్, 4 × 4 = therefore 1024 is equal to 4 × 4 × 4 × 4 × 4, 5 times, that's why 4 to the power of 5. Therefore 1024 is equal to 4 to the power of 5. Here base 4, exponent 5, అంటే 1024ని మనము 4 యొక్క ఎక్స్పోనెంట్గా రాశాం. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫై ద బేస్ అండ్ ఎక్స్పోనెంట్. సీ హియర్ ఫస్ట్ వన్, ఇక్కడ మైనస్ అనేది అవుట్ సైడ్ ఉంది. సీ హియర్ ఫస్ట్ ప్రాబ్లం, 2 - 2⁴ అంటున్నాడు ఇక్కడ. సీ హియర్ మైనస్ అనేది అవుట్ సైడ్ ఉంది, 2 అనేది బ్రాకెట్లో ఉంది. 2కు మాత్రమే మనకి ఇక్కడ పవర్ ఉంది కాబట్టి ఇక్కడ బేస్ ఎంత అవుతుందండి? బేస్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎక్స్పోనెంట్ ఆర్ పవర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 4. సెకండ్ ప్రాబ్లం,
మైనస్ టూ బ్రాకెట్ క్లోజ్ పవర్ ఫోర్ ఉంది కాబట్టి ఇక్కడ బేస్ ఏమైంది, బేస్ అనేది మైనస్ టూ అవుతుంది, బేస్ అనేది మైనస్ టూ అవుతుంది. ఇక్కడ ఎక్స్పోనెంట్ అనేది, ఇక్కడ ఎక్స్పోనెంట్ అనేది ఫోర్ అవుతుంది. ఇక్కడ దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మైనస్ బయట పెట్టేసి టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఫోర్ టైమ్స్ తీసుకోవాలి. అదే ఇదైతే మైనస్ టూ ఇంటూ మైనస్ టూ ఇంటూ మైనస్ టూ ఇంటూ మైనస్ టూ అని అర్థం. హౌ మెనీ టైమ్స్? ఫోర్ టైమ్స్. ఓకే, దిస్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ నంబర్ ఎక్స్ ఈజ్ బోత్ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ పర్ఫెక్ట్ క్యూబ్, వాట్ ఆర్ ద పాసిబుల్ డిజిట్స్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ఎక్స్, ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ అని మనకు అడుగుతున్నాడు. సీ హియర్, పాసిబుల్ యూనిట్ డిజిట్స్ ఏమైనా ఉండొచ్చండి. ఎక్స్ అనే ఒక నెంబర్కి, అది ఎక్స్ అనే నెంబర్ అట బోత్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందంట, అంటే దానికి స్క్వేర్ రూట్ న్యాచురల్ నెంబర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందంట, దాని క్యూబ్ రూట్ కూడా న్యాచురల్ నెంబరే ఉంటుంది. మరి అటువంటి నెంబర్లో వన్స్ ప్లేస్లో ఏమేమి ఉండొచ్చు అంటున్నాడు. జీరో ఉండొచ్చు, వన్ ఉండొచ్చు, ఫోర్ ఉండొచ్చు, ఫైవ్ ఉండొచ్చు, సిక్స్ ఉండొచ్చు, నైన్ ఉండొచ్చు. ఓకే, రైట్, నౌ వీ విల్ స్టాప్ హియర్. వీ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ టాపిక్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.